మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. హిందూపూర్ డివిజన్ లేపక్షి మండలం కల్లూరు గ్రామంలో గౌరవ సభ జరిగింది. అలాగే ఊరేగింపుతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ ఎక్స్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మీటింగ్ లో ఓటీఎస్ విషయం చెప్పడం జరిగింది. పెట్రోల్ 15 పెంచడం జరిగింది. వైఎస్ఆర్ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు కూడా భారీగా పెరగడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీలో ఒక మహిళ అయిన ఆడపడుచు ఆమెపై వ్యాఖ్యలు చేశారు. దానిపై ప్రతి గ్రామంలోనూ గౌరవ సభ పెట్టడం జరిగింది. ఓటేసి డబ్బులు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కట్టమని చెప్పడం జరిగింది. టీడీపీ నాయకులు డబ్బులు కట్టవద్దని చెప్పారు. ఈ సభకు హాజరైన హిందూపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అంబికా లక్ష్మీనారాయణ, కొల్లకుంట అంజినప్ప, ఎక్స్ జెడ్పీడీసీ రామాంజనమ్మ, మండల కన్వీనర్ జయప్ప, మారుతి ప్రసాద్, కల్లూరు ఎక్స్ సర్పంచ్, కొండూరు సర్పంచ్ పుల్లా సిద్ధార్థ్, కంచి సముద్రం సర్పంచ్ రాము, కిరికేర రాము, బి రామన్న, ఎం రమేష్, జేఎస్ మణికంఠ, మధు, నరసింహమూర్తి, ఎక్స్ సర్పంచ్ చెన్నప్ప, కదిరప్ప, నరసింహప్ప, ఎక్స్ సర్పంచ్ కల్లూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొంచెం అట్లు పోల్ కవర్ రోజు తెలుగు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల వారు, అటు మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సమస్య ధోరణాలతో ఈరోజు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద అధికమైనటువంటి భారాన్ని మోపేలాగా పనుల రూపంలో పనులు వేసు నిత్యావసర ధరలను పెంచుకుంటూ పోతూ రోజు మన ఇంటర్ వాడేటువంటి గ్యాస్ ధరలు కానీ ఉప్పు పప్పు కానీ ఏది మొదలు పెట్టకుండా పెట్రోల్ జీవితం మొదలుపెట్టి ఎంపీ వస్తువులపై రేట్లు పెంచుకుంటూ పోతూ ఈరోజు మామూలు జీవితం నడపడమే చాలా కష్టమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మనందరం ఎంతో నమ్మకంతో ఈ రాష్ట్రంలో ఏదో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ అందిస్తే ఆంధ్రదేశం ప్రజలకు వేదికలు గురి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇబ్బందులు పెట్టు, కేసులు పెట్టు, దౌర్జయాలతో ఈ పరిపాలన సాగుతున్న విషయం ఏదో తెలుసు. నేను ఒకటే అనుకుంటున్నా మా కల్లూరు వాసులకి, ఈ కల్లూరు గ్రామంలో దాదాపు 600 ఇళ్ళు కట్టాము. 1983 రామవరంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ రెండు కాలనీ కూడా దాదాపు 600 ఇళ్ళు కట్టాం. అంటే దాదాపు 35 సంవత్సరాలు ఇల్లు కట్టాము. ఆ ఇంట్లో పిల్లలు కూడా పుట్టిన పెద్దయ్యి వాళ్ళ పిల్లలు పెళ్ళి కూడా ఇక్కడ ఆలోచించారు. మళ్ళీ ఈ రోజు కొత్తగా వచ్చి మీ ఇంటికి రిజిస్ట్రేషన్ చేస్తారు, పల్లెలు కట్టడం అడుగుతారు, మళ్ళీ వేరే కట్టారా? ఏ మనిషి చేస్తారు డబ్బులు కట్టడం అయితే అంటే ప్రభుత్వం దగ్గర ఇప్పటికి ఇప్పటికి అప్పులు పాలైపోయి ఈ రాష్ట్రంలో పరిమాలైనటువంటి స్కీమ్ అంటే ఏర్పాటు చేసుకుంటూ పోయి ఈరోజు మొదలుపెట్టాలి. కాబట్టి మేము ఒకే కోరుతున్నాము, కల్లూరు గ్రామంలో ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ వాళ్ళందరూ కూడా మీ ఇంటి బయట ఒక బోర్డు పెట్టండి, మేము ఓటు వేసి కట్టము, మాతో బాగా రావడం లేదు, మా ఇల్లు మాకుంది, మా ఇల్లు తీసుకురావడం లేదు. బూటకపు మాటలు చెప్పి అన్ను వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పి అన్ను వచ్చి చెడు రోజులు తెచ్చిపెట్టినాడు. ఈరోజు మరి ఈ విధంగా ఆయన ఎన్నో అటువంటి హామీలు ఇచ్చి అధికారంలో రావడం జరిగింది. మరి ఈ 2.5 సంవత్సరాలను తీసుకున్నట్లయితే ఏమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీరు చూస్తా ఉన్నారు,
పెట్రోల్ డీజిల్ రేట్లు ఎట్లున్నాయి ఈరోజు? ఒక లీటర్ పైన చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ ఇప్పటికీ కనీసం అంటే 20-25 రూపాయలు పెట్రోల్ మీద డీజిల్ మీద రేట్లు పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అన్నొచ్చాడు పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, అన్నొచ్చి మంచి రోజులు రాలే రేట్లన్నీ పెరిగిపోయినాయి. మరి అన్నొచ్చి ఏం చేశారు? నిత్యావసర వస్తువులను మనం కొనే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నామా? నిత్యావసర వస్తువులు మనం కొనే పరిస్థితుల్లో మనం ఉన్నామా? అన్నొచ్చి రేట్లన్నీ పెంచేసినాడు. మరి ఇంకొక విషయము, మన సమస్యలన్నింటినీ కూడా అసెంబ్లీలో చర్చిస్తారు. మన రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఏ పనులు చేయాలని కానీ మన సమస్యల గురించి మన అసెంబ్లీలో చర్చిస్తారు. కానీ ఈ అరాచక పరిపాలనలో ఒక మహిళ మన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన అవమాన ఆయన వారిని అవమానం చేశారు. ప్రజా సమస్యలు మాట్లాడండియా అని చెప్పి మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయికి ఈరోజు మీ ప్రభుత్వం దిగజారింది అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఒక ద్రౌపదికి ఎలా కౌరవ సభలో అవమానం జరిగిందో మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వాళ్ళ సతీమణికి కూడా ఆ సభలో అవమానం జరిగింది. కాబట్టి గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ అని చెప్పి దానికి వ్యతిరేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో కూడా గౌరవ సభలు ఏర్పాటు చేసి మహిళల యొక్క గౌరవాన్ని కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈ రోజు మనం ఈ గౌరవ సభలు ప్రతి పంచాయతీని కూడా పెట్టుకోకపోవడంతో జరుగుతూ ఉంది. మరి ఇంకొక పక్క సర్పంచులు ఉన్నాం, మీ ఊర్లో ఏం పని చేయాలన్నా ఎవరు చేస్తారా? సర్పంచ్ చేస్తారు. డ్రైనేజ్ క్లీన్ చేయాలన్నా, ఏడన్నా పైప్ లైన్ పగిలిపోయిందన్నా, లేకపోతే ఇంకా ఏమన్నా చిన్న సమస్యలు ఉన్నా కూడా సర్పంచ్ చేస్తారు. మేము ఎట్లా చేస్తాం? మాకు డబ్బులు ఇస్తే చేస్తాం. మాకేమన్నా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తాందా? కాదు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంటే నువ్వు ఆ డబ్బులను కూడా వాడేస్తే మేము ప్రజలు గ్రామాల్లో మేము అభివృద్ధి పనులు ఎట్లా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నువ్వేం రూపాయి రాష్ట్ర కరెంటు బకాయిలు ఇప్పుడే కాదు, దాదాపు 20 సంవత్సరాల నుండి ఉన్నాయి. ప్రతిసారి కూడా ఏ ఒక 10% 20% వాడుకొని మిగిలినటువంటి 80% పంచాయతీలకు పెడితే ఆ డబ్బులు వాడుకొని పనులు చేపిస్తారు సర్పంచులు. నేనే కాదు, నేను తెలుగుదేశం సర్పంచ్నే, నాతో పాటు 8 మంది మన లేపాక్ష మండలంలో సతీశల్. నేనైతే తెలుగుదేశం పార్టీ సర్పంచ్ని ఈ విధంగా 10 మందిని కూడా నేను మాట్లాడతా. సర్పంచ్ ఉన్నారు వాళ్ళు మిగలేక కట్టలేక ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చేస్తారంటే అయ్యో ఏం చేస్తావు, డబ్బులు అప్పు చేయటం.